ఇక డ్రగ్స్, సైబర్ క్రైమ్ ఎక్కువయ్యాయి. డ్రగ్స్ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టడం డీజీపీ రవిగుప్త వెల్లడి. తెలంగాణ రాష్ట్ర వార్షిక నివేదిక విడుదల, రాష్ట్రంలో 8.97% పెరిగిన నేరాలు అంచు కూడా చెప్పిన పరిస్థితి. ఇక నేరాలు ఘోరాలు అయిపోతున్నాయి, కానీ అవన్నీ మనకెందుకు. ఇక 2 రోజులలో 8.44 కోట్ల ఆదాయం. ఎగబడి చలానాలు కడుతున్న వాహనదారులు, వాహనాలు రోడ్లను మంచి చేయమని చెప్పుర్రి. మీరు వాహనదారులకు సంబంధించి ఆ రోడ్లను మంచి చేయమని చెప్పుర్రి, ఓకేనా? న్యూ ఇయర్ వేడుకలపై మళ్ళీ ఆంక్షలు, తనిఖీలు తప్పవంటున్న ట్రాఫిక్ పోలీసులు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఏంది, న్యూ ఇయర్ కు సంబంధించి కరోనా జాగ్రత్తలు, ఆంక్షల మధ్య మరొకసారి నూతన సంవత్సరానికి సంబంధించి వేడుకల విషయంలో మళ్ళీ ఒకసారి పూర్తి స్థాయిలో ఆంక్షలు ఉండబోతున్నాయంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఏంది, ఈ పత్రాల డ్రామాలు ఎంతో కాలం సాగమన్న మాజీ మంత్రి, మేము ఎలాంటి అప్లికేషన్ లేకుండా పథకాలను అందించాము, ఇష్టానురీతిన హామీలు ఇచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునే ప్రయత్నమని ఆరోపణ. తాము దరఖాస్తు లేకుండా ఆన్లైన్ ద్వారా అర్హులు ఎంపిక చేస్తామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏంది అంటే, నిజమే, ముచ్చట ఒక్కరోజు సర్వే అనేది ఒకటి ఉంటుంది, కుటుంబ సర్వే అని అప్పుడున్న ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేశారు. ఆ కుటుంబ సర్వే రిపోర్టు ఏమైంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ప్రాతిపాదికన చేసి చేయొచ్చు కదా, ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలను మోసం చేయడానికే తప్ప వాళ్ళకి ఏ విధమైన న్యాయం చేయడానికి కాదు అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక 6 గ్యారంటీలు అమలు చేయలేక కొత్త డ్రామాలు, విచారణకు ముందే మంత్రుల తీర్పులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అవును, ఒక రాజ్యాంగబద్ధంగా ఉండి మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని ముందే ఏ విధంగా చెప్తారు అనేది కూడా కడియం శ్రీగారు అడిగిన ముచ్చట నిజమే, వాస్తవమైన కోణమే కదా తెలంగాణ ప్రజలారా. ఇంత దారుణమైన విషయాన్ని మీరు ఎక్కడన్నా చూసిర్రా? గీదా మనం కోరుకున్న పరిపాలన మీరే ఆలోచించరు తెలంగాణ ప్రజలారా?